మున్సిపాలిటీని ప్లాస్టిక్ రహితంగా మార్చడానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు అక్టోబర్ 1 నుండి ప్లాస్టిక్ వినియోగించే వారికి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దుకాణదారులు సహకరించి స్వచ్ఛ తెలంగాణకు కృషి చేయాలని ఆయన సూచించారు. ప్లాస్టిక్తో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, కాబట్టి ప్లాస్టిక్ను నిషేధించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. వ్యాపారస్తులకు, ముఖ్యంగా ప్లాస్టిక్ హోల్సేలర్స్ వారికి, ఫంక్షనల్స్ వాళ్ళకి, అలాగే మెయిన్గా టీ స్టాల్, జ్యూస్ సెంటర్, పానీపూర్ వాళ్ళకు, ఆ తర్వాత వచ్చేసరికి కిరాణా స్టేషన్ వాళ్ళకందరికీ కూడా విజ్ఞప్తి, అలాగే హెచ్చరిక ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే భారత ప్రభుత్వం వారి ఆదేశానుసారం స్వచ్ఛ భారత్ ఇంప్లిమెంటేషన్ లో భాగంగా స్వచ్ఛతా హై సేవ అనే కార్యక్రమాలు ఇంప్లిమెంటేషన్ లో ఆగస్టు 26 నుండి సెప్టెంబర్ ఎండింగ్, అలాగే అక్టోబర్ 1 నుండి సింగిల్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ ను ఖచ్చితంగా బ్యాన్ చేసేసి పర్యావరణానికి పాటుపడవలసిందిగా ఆదేశాలు జారీ చేయడం, దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్నటువంటి పురపాలక శాఖ మంత్రులు గౌరవ కేటీఆర్ గారు కూడా మీటింగ్ పెట్టేసేసి కంపల్సరీ అన్ని పట్టణాల లోపల ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను బ్యాన్ చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఆదేశానుసారం మున్సిపల్ కమిషనర్స్ మా అందరికీ కూడా ఇచ్చినటువంటి ఆదేశాలను మేము అమలు పరచడంలో ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి మేము 2 అక్టోబర్ నుండి కంపల్సరీ బ్యాన్ ను 100% అమలు అయ్యేలా చూస్తాం. అందుకని మీరందరూ కూడా మాకు సహకరించవలసింది.